ఏజ్ ఆఫ్ 10 ఆ బ్యాట్ పట్టుకుంది 8 టోర్నమెంట్స్ 8 అంటే స్టార్ట్ చేశాను అట్ ద ఏజ్ ఆఫ్ 10 టోర్నమెంట్స్ 10 ఇయర్స్ నుంచి ఆడుతున్నా అంత విగరస్గా అంత స్ట్రెంగ్త్ 10 ఇయర్స్ నుంచి ఆడటం అంటే చిన్న విషయం కాదు కదా ఇంకా ఒక 10 ఇయర్స్ ఆడాలి కదా అంటే ఒకటి అడ్వాంటేజ్ ఒకటి ఉంది ఫిజికలీ దెన్ దానికి తల్లిదండ్రులు కూడా మేము స్పోర్ట్స్ మ్యాన్ అయినందువలన కొంచెం జాగ్రత్తలు అదేవిధంగా ఇప్పుడు మాకన్నా ఎక్కువ జాగ్రత్తలు వాళ్ళ గురువు గారు తీసుకుంటారు గోపిచంద్ డైట్ కూడా ఎలా ఉండాలి అన్న వరకు ఆయన డే టు డే చెప్తారు ఓకే సో ఆ విధంగా చూస్తే ఫిజికల్ ఫిట్నెస్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఇంజురీస్ ఫ్రీ అయితే కనుక తప్పకుండా మనం 7-8 సంవత్సరాలు ఆడుకోవచ్చు ఏమైందంట డైట్ అంటే చికెన్ నాన్ వెజ్ డైలీ ఉంటుంది అండ్ మోస్ట్లీ షుగర్ కొంచెం అవాయిడ్ చేయమంటారు స్వీట్స్ స్వీట్స్ అండ్ అవి అండ్ నార్మల్గా ప్రోటీన్ అవన్నీ యాజ్ యూజువల్ అండ్ ప్రాక్టీస్ అయిన తర్వాత డ్రింక్ ప్రోటీన్ డ్రింక్ కానీ రికవరీ డ్రింక్ కానీ 10 ఏళ్ళ నుంచి అదే ఫుడ్ అంటే చిన్నప్పుడు ఏదంటే అది తినేసేదాన్ని బట్ దెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత టాప్ లెవెల్లో ఆడుతుంటే డైట్ కూడా ముఖ్యం ఎందుకంటే వెయిట్ కూడా అండ్ మూమెంట్ స్లో అయిపోతుంది ఎక్కడ వెయిట్ పెరిగితే అని ఆ దాంట్లో అకార్డింగ్లీ హైట్ వెయిట్ అండ్ అలా ప్లాన్ చేస్తారన్నమాట అంటే డైట్ ఫాలో అయ్యేవాళ్ళు కూడా వారానికి ఒకసారి చీటింగ్ అంటారు కదా చీటింగ్ డే అదేం లేదా అంటే మన కోసం అంతే ఇంకా మన కోసం మనం ఏమన్నా అచీవ్ చేయాలంటే వి హావ్ టు ఫాలో ఈవెన్ పండగల పప్పాలు కూడా ఏం బెటరా పండగల పప్పాలు కంటే అంటే తింటాను ఒక రోజు ఎగ్జెంప్షన్ ఇచ్చాడండి ఏంటంటే నిన్న చెప్తున్నాడంట నువ్వు ఎప్పుడైతే మంచి హార్డ్ వర్క్ చేస్తావో బాగా కష్టపడతావో ఆ రోజు ఒక రోజు బిర్యానీ తినొచ్చాను మొత్తము ఆపేయి అని చెప్పట్లేదు వన్స్ ఇన్ వైల్ తినచ్చు అంటే మొత్తం ఆపే అంటే ఎవరు అంత ఇదిగా ఆపలేరు బట్ తినచ్చు వన్స్ ఇన్ వైల్ బట్ కొంచెం కంట్రోల్ అనిపించింది అని అనిపిస్తుంది అనిపిస్తుంది బట్ మళ్ళీ లేదు నా కోసమే కదా చెప్పారు కొన్నిసార్లు చేస్తాను బట్ ఇంకా తినాలి అని అనిపిస్తే తినేస్తాను కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నా కోసమే కదా చెప్పారు ఆయనకేమొస్తుంది అని డైట్ ఫాలో అయ్యే వాళ్ళతో సమస్య ఏంటంటే కలిసి భోజనం చేసేప్పుడు మనం ఏమో ఏది పెడితే అది తింటుంటాం వాళ్ళేమో తినకూడదు మనం తింటూ చూసి వాళ్ళేమో బాధపడుతుంటారు అది ఎట్లా అవాయిడ్ చేస్తారు మీరు ఆ విషయంలో పర్లేదండి ఎందుకంటే నేను మొన్న మీరు కూడా డైట్ ఫాలో అవుతున్నారా అండి లేదు లేదు నేను మొన్న చూశాను 69 కేజీస్ అలా వచ్చింది అనమాట ఒక టోర్నమెంట్కి వెళ్ళి ఓకే సో గోపి చెప్పారు సింధు నువ్వు 65-66 నీ లిమిట్ అన్నారు సో చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసింది రైస్ తక్కువ తీసుకుంటాం కర్రీస్ ఎక్కువ తీసుకుంటాం ఇట్లా చేసి షీ కేమ్ టు 65.5 విత్ ఇన్ 4-5 డేస్లో వచ్చేసి దాని తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ రెగ్యులర్గా ఉంది కాబట్టి కంటిన్యూ అయిపోయింది సో ఆ విషయంలో ఆ కమిట్మెంట్ అనేది ఉంది సింధు ఓకే అంటే కమిట్మెంట్ ఉంటుంది కానీ మనకి జీవచాపల్యం అని ఒకటి ఉంటుంది కదా దాన్ని చంపుకోవడం అంత తేలిగ్గా అది కొంచెం ఏమన్నా మీరందరూ అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అన్ని తింటూ కూర్చున్నారు అనుకోండి నా కోసం తినరు నేను అంటే నాకు తినాలంటే వద్దు మేము తినము అని చెప్పేస్తారు అన్నమాట ఎప్పుడు తగాదాలైనయా ఎప్పుడు నేను అంటాను నాకు తినాలనుంది అంటే జస్ట్ చెప్తాను నీ కోసమే కదా సరే మేము తినంలే అని ఇంకా పేచి పడతా ఉంటాం అంతే అప్పుడప్పుడు నాకు తినాలనుంది ఏం అవ్వదులే అప్పుడప్పుడు తింటే అని అంటూ ఉంటాను ఫైనలీ నీకోసమే కదా అని ఒక చెప్తారు ఇంకా సో ఓన్లీ వెయిట్ గురించేనా ఇది మెయిన్ మెయిన్ వెయిట్ అండి మెయిన్ పెరిగితే కొంచెం మెయిన్గా ప్రాబ్లమ్స్ మనకి వెయిట్ ఎక్కువైంది అనుకోండి మూమెంట్ మూమెంట్ అండ్ ఎఫెక్ట్ అంతా మన నీస్ మీద పడుతుంది ఓకే సో దీనివల్ల ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే మనం ఫోర్స్గా బాడీని కదులుదాం చూస్తాం సో దాని వల్ల కొంచెం సో బ్యాడ్మింటన్ లో అసలు జనరల్ గా ఎటువంటి ఇంజరీస్ అవుతాయి నీకు ఎప్పుడు అయినాయా నాకు ఫుట్ ఇంజరీ అయింది సో అంటే ఇంజరీస్ అవుతాయి నీ మెయిన్ గా అవుతాయి నీస్ లేకపోతే బ్యాక్ సో బేసికలీ అన్ని షోల్డర్ రిస్ట్ నాకు ఉట్టి యాంకిల్ అప్పుడప్పుడు అవుతాయి ఓకే సో అండ్ నావిక్యులర్